మైక్ కొంచెం దూరంగా పెట్టి మాట్లాడండి. ఓకే ఓకే సార్. ఓకే, ఇప్పుడు మనం వోచరింగ్ కోసం వినిపిస్తుంది సార్? వినిపిస్తుంది. ఇప్పుడు మనం వోచరింగ్ కోసం తెలుసుకుందాం. ట్రాన్సాక్షన్ లోకి వెళ్ళి అకౌంటింగ్ వోచరింగ్ అనేది చెయ్యాలి. అయితే ఈ ఈ వోచరింగ్ మనది మూడు ప్రాసెస్ అండి. ఈ వోచరింగ్ లో మనకి కొన్ని వోచరింగ్స్ ఉంటాయి ఇంపార్టెంట్వి. అందులో ఒకటి పేమెంట్, పేమెంట్ ని షార్ట్ కట్ F5 అంటారు. తర్వాత రిసిప్ట్, రిసిప్ట్ F6. అది పేమెంట్ అనేది మనము ఏమైనా పే చేసినప్పుడు, ఒక కంపెనీ యొక్క పవర్ బిల్ కానీ ఇలాంటి పే చేసినప్పుడు ఈ పేమెంట్ ని యూజ్ చేస్తాము. అది రిసిప్ట్ వచ్చేసరికి క్యాపిటల్ అకౌంట్ కానీ లేదా ఇంకా మనము మన కంపెనీకి తిరిగి వచ్చే అంటే దాన్ని రిసిప్ట్ కంట్రో కాంట్రా అనేది. ఇప్పుడు బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు మన బ్యాంక్ నుంచి బ్యాంక్ మనీ ట్రాన్స్లేషన్ చేస్తాం, దాన్ని కాంట్రా అంటారు. జోర్నల్ ఉంటుంది, F7 అంటారు దీన్ని కంట్రోల్ షార్ట్ కట్ కి. ఈ జోర్నల్ అనేది నాన్ క్యాష్ ట్రాన్స్లాక్షన్స్ అవుతుంది. అలాగే సేల్స్ F5, సారీ సేల్స్ F8, పర్చేస్ F9, ఆల్ ప్లస్ F7, స్టాక్ జోనల్, కంట్రోల్ ప్లస్ F9, పర్చేస్ రిటర్న్, కంట్రోల్ ప్లస్ F8 సేల్స్ రిటర్న్, ఆల్ట్ F4 సేల్స్ ఆర్డర్, ఆల్ట్ F5 పర్చేస్ ఆర్డర్. ఇలా రకరకాలైన వోచరింగ్స్ యూజ్ చేసి మనం ట్యాలీని యూజ్ చేయొచ్చు. తర్వాత ఇన్వెంటరీ సెట్టింగ్స్ లోకి వెళ్తాము. కరెన్సీలోకి వెళ్ళి F11 ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళి F11 క్లిక్ చేసి, F1 క్లిక్ చేసి అకౌంటింగ్ ఫ్యూచర్స్ లోకి వెళ్ళి దీన్ని చెయ్యొచ్చు. ఈ ఇన్వెంటరీలో బోల్డ్ చాలా సెట్టింగ్స్ ఉంటాయండి. ముందుగా మనం తెలుసుకుందాం. ఉదాహరణగా దీన్ని ఈ సెట్టింగ్స్ లో మనం F11 క్లిక్ చేసి, F11 క్లిక్ చేస్తే, F1 కానీ క్లిక్ చేస్తే మన కరెన్సీని మార్పు చేయొచ్చు. అంటే ఇప్పుడు మన ఇండియాలో రూపీస్ ఉంటాయి, అదే వేరే దేశంలో అయితే డాలర్స్ ఎలా ఉంటాయి. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి F11 క్లిక్ చేసి, F1 క్లిక్ చేస్తూ అక్కడ కరెన్సీ అనే ఆప్షన్ ని మనం క్లిక్ చేయాలి. తర్వాత కరెన్సీని క్రియేట్ చేయాలి, అది డాలర్ అయితే డాలర్, రూపీస్ అయితే రూపీస్ గా క్రియేట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ లో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ చేసి అక్కడ మనం డాలర్ అయితే డాలరు లేదంటే మా రూపీస్ అయితే రూపీస్ ని మనం క్రియేట్ చేయాలి. అలానే F11 ప్లస్ F2 క్లిక్ చేసాం అనుకోండి, అందులో చాలా ఇప్పుడు మన ట్యాలీకి సంబంధించిన చాలా సెట్టింగ్స్ ని మనం చేయొచ్చు. మెయింటెన్స్ మల్టిప్లై గోడౌన్స్ ఒకటి, ఎనేబుల్ పర్చేజ్ ఆర్డర్, ఎనేబుల్ టు సేల్స్ ఆర్డర్, డిస్కౌంట్ డిస్కౌంట్ సంబంధించింది. తర్వాత చాలా ఉంటాయండి, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ సంబంధించిన చాలా ఉంటాయి. ఇప్పుడు మనం జిఎస్టీ కోసం తెలుసుకుందాం. జిఎస్టీ మీనింగ్స్ ఏంటంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. దీన్ని 2008లో వాజ్పేయి గారు, 2017లో నరేంద్ర మోడీ గారు దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. అయితే ఈ జిఎస్టీ చిన్న పరిశ్రమలో 5 to 14.5, పెద్ద పరిశ్రమ అయితే 28% వరకు ట్యాక్స్ జరగడం జరిగింది. అయితే జిఎస్టీలో రకాలు ఉంటాయండి. జిఎస్టీలో మెయిన్ గా చెప్పాలంటే మూడు రకాలు ఉంటాయి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అండ్ ఐజిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటారు, ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేట్ గూడ్స్ సర్వీస్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అని అంటారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనం ఏదైనా ఒక వస్తువు మన రాష్ట్రంలో కొన్నాం అనుకోండి, దాన్ని సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ ఈ రెండింటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ఈ జరిగినప్పుడు మనం కట్టే ట్యాక్స్ లో 50% సెంట్రల్ గవర్నమెంట్ కి, 50% స్టేట్ గవర్నమెంట్ కి చెందుతుంది. అదే గాని మనం ఇప్పుడు ముంబై ఇలాగా వేరే రాష్ట్రంలో కొన్నాం అనుకోండి, అది ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ కి చెందుంది. అది టాలీ జిఎస్టీ సెట్టింగ్స్ ని ఎలా చేయాలంటే మనం ఇన్వెంటరీ లోకి వెళ్ళినప్పుడు F11 క్లిక్ చేస్తూ F3ని క్లిక్ చేస్తే స్టేషనరీ ట్యాక్సబుల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే ఆప్షన్ ఉంటుందండి, దాన్ని మనం యాక్ చేస్తే ఈ టాలీ జిఎస్టీ అనేది అప్లై అవుతుంది. థ్యాంక్ యూ సార్. హలో, ఓకే అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే గుడ్. నెక్స్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి రాంబాబు, అన్మ్యూట్ చేస్తున్నాను. హలో హలో, వినిపిస్తుందమ్మా? సరే సార్. గుడ్ మార్నింగ్ మై డియర్ కోలీగ్స్ అండ్ రెస్పెక్టెడ్ సార్స్, మై నేమ్ ఇస్ రాంబాబు, ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. వాట్ ఈస్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్? ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇన్వెంటరీ మేనేజ్మెంట్ నే స్టాక్ బేస్ మేనేజ్మెంట్ లేదా స్టాక్ ఐటమ్ అని అంటాం. స్టాక్ ఐటమ్స్ అంటే ఏంటి?
స్టాక్ ఐటమ్స్ అంటే నిల్వ ఉన్న వస్తువులు అని అర్థం అన్నమాట. ఫర్ సపోజ్ ఏంటి అంటే ఒక షాప్ లో ఉన్నటువంటి ఎవ్రీ ఐటమ్ కూడా ఏమవుతుంది అంటే స్టాక్ ఐటమ్ అనేది అవుతుంది. ప్రతి షాప్ లో ఉన్నటువంటి ఎవ్రీ ఐటమ్ కూడా స్టాక్ ఐటమ్ అనేది అవుతుంది అనమాట. మనం ఇక్కడ నుంచి పర్చేస్ ఆ సేల్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం పర్చేస్ ఆ సేల్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఫర్ సపోజ్ ఏంటి అంటే నేను ఒక పెన్ పర్చేస్ చేసాం అనుకుందాం. దాని కాస్ట్ ఎంత అంటే 10 రూపీస్. 10 రూపీస్ పెట్టి ఒక పెన్ అనేది తీసుకున్నాను. నేను ఏం చేశానంటే ఆ పెన్ 12 రూపీస్ లెక్క సేల్స్ అనేది చేశాను. సో నాకు ఇక్కడ ఏమొచ్చింది, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? ప్రాఫిట్ అనేది నాకు రావడం అనేది జరిగింది. ఎందుకంటే 10 రూపాయలు కొన్ని పెన్ని 12 రూపాయలు లెక్క సేల్స్ అనేది చేశాను. సో నేను అదే పెన్ని ఈసారి 8 రూపీస్ కనీ సేల్స్ చేశాను. సో నాకు ఇక్కడ ఏమొచ్చింది, లాస్ అనేది వచ్చింది. సో సింగిల్ స్టాక్ ఐటమ్ కాబట్టి మనం టాలీని వోచరింగ్ లో ఈజీగా మెన్షన్ చేయవచ్చును. అది ఎట్లా అంటే కొన్నాము కాబట్టి పేమెంట్ F51 ప్రెస్ చేస్తాము, అదేవిధంగా సేల్స్ చేసాం కాబట్టి రిసిప్ట్ F6 అని ఈజీగా మెన్షన్ చేస్తాం. ఇప్పుడు అట్లా కాకుండా నేనేం చేశానంటే ఒక పెన్ ప్యాకెట్ అనేది తీసుకున్నాను. పెన్ ప్యాకెట్ లో 10 పెన్స్ అన్ని ఉన్నాయి. ఈచ్ కాస్ట్ ఎంత అంటే 5 రూపీస్. 5 రూపీస్ పెట్టేసి ఈచ్ కాస్ట్ పెన్ కాస్ట్ 5 రూపీస్ పెట్టేసి 10 పెన్స్ అని తీసుకున్నాను. టోటల్ నేను ఎంత పర్చేస్ చేసినట్టు అవుతుంది అక్కడ, 50 రూపీస్ అనేది పర్చేస్ చేసినట్టుగా అవుతుంది. 50 రూపాయలు పెట్టేసి 10 ప్యాకెట్ అని తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేశానంటే అందులో 5 పెన్స్ అనేవి 10 రూపీస్ లెక్క సేల్స్ అనేది చేశాను. 3 పెన్స్ ఏం చేశాను అంటే 4 రూపీస్ లెక్క సేల్స్ అనేది చేశాను. మిగతా 2 పెన్స్ ని యాజ్ యూజువల్ గా సేమ్ కాస్ట్ అనేది సేల్స్ చేశాను. సో ఇటు సింగిల్ స్టాక్ ఐటమ్ అనేది మల్టిపుల్ టైమ్స్ వచ్చి రిపీట్ అనేది అయ్యింది. ఇలాంటప్పుడు మనకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటి అంటే సింగిల్ స్టాక్ ఐటమ్ ని మల్టిపుల్ టైప్స్ సేల్స్ చేయడాన్ని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అని అంటారు. సింగిల్ స్టాక్ ఐటమ్ ని మల్టిపుల్ టైమ్స్ సేల్స్ చేయడాన్ని అంటామన్నమాట. సపోజ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో ఏంటంటే ఎవ్రీ స్టాక్ ఐటమ్ కూడా యూనిట్స్ అనేవి ఉంటాయి. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో ఎవ్రీ స్టాక్ ఐటమ్ కి యూనిట్స్ అనేవి ఉంటాయి. అవి లైక్ ఎట్లా ఉంటాయి అంటే అవి కేజీస్, సెట్స్, ప్యాకెట్స్, పీసెస్ అండ్ అలాగే నెంబర్స్, సో అండ్ సో ఈ విధంగా అనేవి యూనిట్స్ అనేవి ఉంటాయి. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కంపెనీ అనేది క్రియేషన్ చేయాలి. సెకండ్ వన్ ఏంటి అంటే లెడ్జర్ ఇన్వెంటరీ ఇన్ఫో. థర్డ్ వన్ ఏంటి అంటే లెడ్జర్ క్రియేషన్. ఫోర్త్ వన్ ఏంటి అంటే వోచరింగ్ అనేది చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి, కంపెనీ క్రియేషన్. ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంది, అది చాలా ఈజీ కాబట్టి. ఇన్ సెకండ్ వన్ ఏంటి అంటే ఇన్వెంటరీ ఇన్ఫో. ఇన్వెంటరీ ఇన్ఫో అనేది ఎట్లా యూజ్ చేస్తున్నాము అంటే ఇన్వెంటరీ ఇన్ఫోని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ క్రియేట్ చేయడానికి, సెకండ్ వన్ ఏంటి అంటే స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు ఫేస్ ఇన్వెంటరీ ఇన్ఫో, హౌ టు క్రియేట్ యూనిట్స్ ఆఫ్ మెజ్యూస్. ఇప్పుడు యూనిట్స్ మనం ఎట్లా క్రియేట్ చేయాలి, ఫస్ట్ గేట్ వే ఆఫ్ టాలీలో ఉండేటప్పుడు గో టు ఇన్వెంటరీ ఇన్ఫో. ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళి గో టు యూనిట్స్ ఆఫ్ మెజ్యూర్, మెజ్యూర్ క్లిక్ చేయగానే గో టు క్రియేట్ ఆప్షన్ ఎంచుకోగానే అక్కడ మనకి ఏంటంటే మన ప్రాబ్లానికి తగ్గట్టుగా ఏవైతే యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్స్ మనం క్రియేట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా సేవ్ అనేది అవుతుంది. సెకండ్ వన్ ఏంటి, ఇప్పుడు మన యూనిట్స్ అనేవి దేనికి క్రియేట్ చేసాము, స్టాక్ ఐటమ్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో స్టాక్ ఐటమ్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఏం చేయాలంటే గేట్వే ఆఫ్ టాలీలో ఉండేటప్పుడు యూనిట్స్ ఆఫ్ మెస్యూస్, ఆ గేట్వే ఆఫ్ టాలీలో ఉండేటప్పుడు ఏం చేయాలి అంటే గో టు ఇన్వెంటరీ ఇన్ఫో. నెక్స్ట్ వన్ ఏంటి అంటే గో టు స్టాక్ ఐటమ్ క్లిక్ చేయగానే అక్కడ ఏమవుతుందంటే గో టు క్రియేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సింగిల్ స్టాక్ ఐటమా ఆర్ మల్టీ స్టాక్ ఐటమ్ అని మనకు అడుగుతుంది. మనం ఏంటి మల్టీ స్టాక్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోగానే అక్కడ ఏమవుతుందంటే స్టాక్ ఐటమ్ నేమ్ అక్కడ అడుగుతుంది. స్టాక్ ఐటమ్ నేమ్ ఏం మెన్షన్ చేస్తాము, మనం ఏమైతే అక్కడ స్టాక్ ఐటమ్ ఉన్నదో ఆ స్టాక్ ఐటమ్ నేమ్ అక్కడ మెన్షన్ చేశాక నెక్స్ట్ వన్ ఏంటంటే అండర్ అడుగుతుంది. అండర్ అడగగానే ప్రైమరీ అని ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఏంటి అంటే యూనిట్స్, అక్కడ యూనిట్స్ అనేది అడుగుతుంది. ఆల్రెడీ మనం క్రియేట్ చేసి ఉన్నాము కాబట్టి యాజ్ యూజువల్ గా ఆ యూనిట్స్ అనేవి అక్కడ మనం డిస్ప్లే అవుతాయి. మనం క్లిక్ చేస్తాము, ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా సేవ్ అనేది అయిపోతుంది. ఆల్రెడీ మనం యూనిట్స్ క్రియేట్ చేసాము, వాటికి తగ్గట్టుగా స్టాక్ ఐటమ్ కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే థర్డ్ వన్ లెడ్జర్ క్రియేషన్. లెడ్జర్ని ఎట్లా క్రియేట్ చేస్తామంటే లెడ్జర్ లో ఎడిషనల్ గా మనకి యాడ్ అయ్యేవి ఏంటి అంటే ఇక్కడ పర్చేస్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ అనేవి రెండు చేస్తున్నాం. ఈ రెండింటికి కూడా లెడ్జర్ అనేది మనం యాడ్ చేయవలసి అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ పర్చేస్ చేస్తున్నాం కాబట్టి పర్చేస్ లెడ్జర్, అదేవిధంగా సేల్స్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ లెడ్జర్ అనేది ఎడిషనల్ గా మనం యాడ్ చేయవలసి అనేది ఉంటుంది. థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఏంటి అంటే వోచరింగ్. వోచరింగ్ లో మనకి ఎడిషనల్ గా యాడ్ అయ్యేవి ఏంటంటే పర్చేస్ చేస్తున్నాం అండ్ అలాగే సేల్స్ చేస్తున్నాం కాబట్టి పర్చేస్ కేమో షార్ట్ కట్ కి ఏంటి అంటే F9, అదేవిధంగా సేల్స్ కేమో F8. సో వీటిని యూజ్ చేసి మనం యాజ్ యూజువల్ గానే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
Hello. Yeah, good. Hello. Okay, I'm good. Good, Ram Babu. Next. Thank you. నెక్స్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి జగ్గు నాయుడు. హలో, వినిపిస్తుందమ్మా? సార్ వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. కంటిన్యూస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు. Today I am explanation of the topic inventory management and stock based management, sir. Na friend na colleague Rambabu cheppinattu nenu kuda same topic ni explain cheyalanukuntunnanu. Entki manam stock based management ante entante oke rakamaina vastulu manam purchase chestam, at the same time sales kuda chestam sir. Ilantappudu purchase chesetappudu ade sales chesetappudu manaki konni items anevi migilipothayi anamata. Ee migilipona items ne manam stock items ga చెప్పుకుంటాం అనమాట. ఎగ్జాంపుల్ మొబైల్స్ అయినా, వుడ్ ఐటమ్స్ అయినా, ఎలక్ట్రానిక్స్ అయినా, అండ్ సో అని అనమాట. ఇలాంటివన్నీ మనం పర్చేజ్ చేస్తాం, అట్ ద సేమ్ టైం అనేది సేల్స్ కూడా చేస్తాం. ఇలాంటి సేల్స్ చేసేటప్పుడు కొన్ని ఐటమ్స్ అనేవి మనకు మిగిలిపోతాయి, కాబట్టి అవి మనకి స్టాక్ ఐటమ్ గా ఉండిపోతాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాల్ ప్యాకెట్ ని పర్చేజ్ చేశాను అనమాట. పర్చేజ్ చేసి దాని యొక్క కాస్ట్ అనేది ఒక 50 రూపీస్ అనుకుందాం. అదే విధంగా మనం సేల్స్ చేస్తాం కదా, సేల్స్ చేసేటప్పుడు ఆ 10 ఐటమ్స్ కూడా మనం ఒకేసారి సేల్స్ చేయకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ లో మనం సేల్స్ చేస్తాం అనమాట. అది ఎలా అంటే 5 బాల్స్ ని ఒకసారి, 3 బాల్స్ ని ఒకసారి సేల్ చేసేటప్పుడు రిమైనింగ్ 2 బాల్స్ ఉంటాయి కదా, ఆ 2 బాల్స్ అనేవి మనకి స్టాక్ ఐటమ్ గా ఉండిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం యాక్చువల్ గా అయితే మనం టాలీలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కామన్ గా కంపెనీ క్రియేషన్ అనేది చేస్తాము, అట్ ద సేమ్ టైం లెడ్జర్ క్రియేషన్స్, నెక్స్ట్ ఓచరింగ్ కూడా చేస్తాం. బట్ ఈ టాపిక్ లో అయితే ఎక్స్ట్రాగా ఇన్వెంటరీ ఇన్ఫో అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. అందులోకి వెళ్ళి స్టాక్ ఐటమ్స్ ని అందులో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా మెన్షన్ చేస్తామంటే, ఇప్పుడు మనం రైస్ అయినా, ఆయిల్ అయినా, షుగర్ అయినా, మొబైల్స్ అయినా, ఇలా మనం పర్చేజ్ చేసేటప్పుడు రైస్ యొక్క మెజర్మెంట్స్ మన బ్యాగ్స్ అన్ని మెన్షన్ చేసుకుంటాం అనమాట. ఆయిల్ కానీ మనం పర్చేజ్ చేసేటప్పుడు దాని యొక్క మెజర్మెంట్స్ అనేది లీటర్స్ లెక్క, షుగర్ అనేది పర్చేజ్ చేసేటప్పుడు కేజెస్ లెక్క, అట్ ద సేమ్ టైం మొబైల్స్ అయినా పర్చేజ్ చేసేటప్పుడు సెట్స్ టైమ్లో సెట్స్ రూపంలో మనం ఆ విధంగా నోట్ చేసుకుంటాం. ఇందులో చిన్న ఇది ఉంటుంది, ప్రతి యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అనేది ఐటమ్స్ అనేవి ఒకే ఐటమ్ ఉండదు, దానికి డిఫరెంట్ డిఫరెంట్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పినట్టుగా రైస్కి బ్యాగ్స్ అని, ఆయిల్కి లీటర్స్ అని, అలా డిఫరెంట్ డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉంటాయి, కాబట్టి మనం అందులో ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం చేసిన తర్వాత లెడ్జర్స్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సెంట్రల్ గా మనం సింగిల్ ప్రోడక్ట్ ని పేమెంట్ చేసేటప్పుడు ఎఫ్ఐలు, రిసీప్ట్ చేయాలంటే ఎఫ్ 6 ని యూజ్ చేస్తాం. ఈ టాపిక్ లో అయితే మల్టిపుల్ ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం సేల్ చేస్తున్నాం, కాబట్టి మల్టిపుల్ ఐటమ్స్ ని పర్చేజ్ చేసేటప్పుడు ఎఫ్ 9 ని, సేల్ చేసేటప్పుడు ఎఫ్ 8 ని యూజ్ చేయాలన్నమాట. యాక్చువల్ ఇదంతా మనం ఓచరింగ్ లో రాస్తాం. సరే, లెడ్జర్స్ లో రాసేటప్పుడు మనం పర్చేజ్ చేసేటప్పుడు పర్చేజ్ అకౌంట్ అందరు అది దేని కింద వస్తుందంటే పర్చేజ్ అకౌంట్ కింద వస్తుంది, సేల్ చేసేటప్పుడు అది సేల్స్ అకౌంట్ కింద వస్తుంది. ఇదంతా ప్రాఫిట్ చేసినాక మనం ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్ ని చెక్ చేసుకోవాలి. దట్ ఇట్ సార్. ఓకే ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి సూర్యనారాయణ. హలో, వినిపిస్తుంది? మై నేమ్ ఇస్ సూర్యనారాయణ. గుడ్ మార్నింగ్ అమ్మ. ప్లీజ్ సార్, వాయిస్ వినబడుతుంది సార్ క్లియర్గా? క్లియర్. ఓకే సార్, టుడే మై టాపిక్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండి. మనం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఏమంటామంటే స్టాక్ బేస్డ్ మేనేజ్మెంట్ కూడా అంటాము. అసలు స్టాక్డ్ ఐటమ్స్ అంటే ఏంటి అంటే వస్తువుల నిల్వ. ఇందులో మనకి సేల్స్ ఏ విధంగా చేసాము, లేకపోతే ఈ ఎండింగ్ వచ్చేసరికి మనకి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, లేదా మనకి స్టాక్ ఏమైనా ఉందా తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఇన్వెంటరీ అనమాట. ఇందులో అంటే ఏంటంటే ఒకే రకమైన వస్తువులు మనకి చాలా రకాలుగా ఉంటాయి. ఎగ్జాంపుల్గా చూడండి, టీవీ ఒక షోరూమ్కి వెళ్ళామనుకోండి, అందులో మనకేంటి, అదే మామూలుగా మనం ఒక టీవీ కానీ కొన్నామంటే
ఒక టీవీ ఇవ్వండి, ఇలా రెండు టీవీలు ఉంటాయి. అదే ఒక గూడ్స్ వాడికి వేరే సరుకు కావాలనుకోండి, వాడు ఏమంటారు అక్కడ టీవీలకి అయితే సెట్స్ లో తీసుకుంటాం, అదే ఆయిల్స్ అయితే క్యాన్స్ లో తీసుకుంటాం, ఇలా డిఫరెంట్ షోపులకి అయితే పీసెస్ లో. ఇందులో మనకి టాపిక్స్ ఏమేమి వస్తాయంటే స్టాక్ పర్చేస్డ్, పర్చేస్ రిటర్న్స్, క్రెడిట్ పర్చేసెస్, పర్చేస్ ఆర్డర్స్, స్టాక్ సేల్స్, స్టాక్ రిటర్న్స్, సేల్స్ ఆర్డర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇంతకు ముందు మనం ఏం చేసేవాళ్ళం, చిన్న చిన్న బిజినెస్లకి అయితే మనకి ఏంటి అకౌంటింగ్ ఫీచర్ ఉపయోగించి చెప్పేవాళ్ళం. ఎగ్జాంపుల్కి అయితే ఒక స్కూల్ తీసుకున్నా, ఒక నెట్ సెంటర్ తీసుకున్నా, ఒక హోటల్ తీసుకున్నా సరే మనకేంటి అకౌంటింగ్ ఫీచర్ ఉపయోగించి లెక్కలు అనేవి చేసేవాళ్ళం. అదే ఒక కిరాణా షాప్ తీసుకున్నా, ఒక ఫ్యాన్సీ షాప్ తీసుకున్నా, ఒక బట్టల షాప్ తీసుకున్నా, అందులో బిజినెస్ చూసి మనం చెప్పలేం కదా, అలాంటివన్నింటికి కూడా ఉపయోగించేదే ఇన్వెంటరీ అనమాట. ఇందులో మనకేంటి పర్చేసెస్, సేల్స్, పర్చేస్ ఆర్డర్స్, సేల్స్ ఆర్డర్స్ అనేవి వస్తాయి. ఎక్కువగా మనకేంటి పర్చేసెస్, సేల్స్ అనేవి ఉంటాయి. ఇంత ముందు లెక్కల్లో కూడా మనకి పర్చేసెస్ గురించి నేర్చుకున్నాం. అందులో ఏంటి వచ్చేది కంప్యూటర్ పర్చేస్డ్, లేదా ల్యాండ్ పర్చేస్డ్, ఇవన్నీ కూడా సింగిల్ ఐటమ్ వచ్చేవి అనమాట. అప్పుడు మనకేంటది పేమెంట్స్ లోకి వచ్చిందా, లేకపోతే రిసిప్ట్స్ లోకి వచ్చిందా వేసేవాళ్ళం. అదే ఇన్వెంటరీకి వచ్చేసరికి మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ వస్తాయి అనమాట. ఈ మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ కి మెజర్మెంట్స్ ఉంటాయి. అంటే మెజర్మెంట్స్ అంటే ఏంటి, టీవీలను సెట్స్ అని, ఆయిల్స్ అయితే క్యాన్లని, షోపులకి అయితే పీసులని తీసుకుంటాము. లెడ్జర్ లోకి వచ్చేసరికి మనకి పర్చేస్ కి సంబంధించినన్ని కూడా పర్చేస్ అకౌంట్ లో కింద వెళ్తుంది. అదే సేల్స్ కి అయితే సేల్స్ అకౌంట్ కిందకి వెళ్తుంది. అదే ఓచరింగ్ లో అనుకోండి, మనకి పర్చేసెస్ కి చేయడానికి మల్టిపుల్ ఐటమ్స్ కి షార్ట్ కట్ కి ఏంటంటే F9, అదే సేల్స్ కి అయితే ఫంక్షన్ కి ఏంటంటే F8 అనమాట. ఇందులో మనకి అడిషనల్ గా యాడ్ అయ్యేది ఏంటంటే ఇన్వెంటరీలో ఇన్వెంటరీ ఇన్ఫో అనేది యాడ్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ కంపెనీ క్రియేషన్, తర్వాత ఇన్వెంటరీ ఇన్ఫో, తర్వాత లెడ్జర్ క్రియేషన్, తర్వాత ఓచరింగ్ ఉంటుంది. జనరల్ గా మనం ఏం చేస్తాం, కంపెనీ క్రియేషన్ చేస్తాము, తర్వాత ఏం చేయాలి ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళాలి. ఇన్వెంటరీ ఇన్ఫోలోకి ఎందుకు వెళ్ళాలంటే మనకి మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ అనేవి వస్తాయి కాబట్టి ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే యూనిట్ ఆఫ్ మెజర్స్ లోకి వెళ్ళాలి. తర్వాత ఏంటి క్రియేట్ ఆప్షన్ లోకి వెళ్తాము. ఇప్పుడు మనకి యూనిట్స్ ఉన్నాయి కదండి, మనకి ఏ యూనిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాము. నెక్స్ట్ మళ్ళీ ఏంటి మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ లోకి వెళ్తాము. అందులో మనకి ఏంటంటే ఉన్నాయి మల్టిపుల్ స్టాక్ ఐటమ్, టీవీస్ అయితే టీవీస్, ఆయిల్స్ అయితే ఆయిల్, షాప్స్ అయితే షాప్స్ అనేవి ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ ఏం చేస్తాము, నెక్స్ట్ మళ్ళీ లెడ్జర్ క్రియేషన్, నెక్స్ట్ మామూలుగా ఓచర్ క్రియేషన్ చేసిన తర్వాత ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. ఓకే సార్. హలో. ఓకే అమ్మా. ఓకే. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ వెంకటరమణ, శ్రీకాకుళం డిస్టిక్ నుంచి వెంకటరమణ అన్మ్యూట్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, ప్లీజ్ కంటిన్యూ. సార్ టుడే ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ ఏంటంటే టాలీ ఇంట్రడక్షన్ సార్. యాక్చువల్లీ అకౌంట్స్ అనేవి బేసికల్లీ 2 టైప్స్ సార్, మాన్యువల్ అకౌంట్స్ అండ్ కంప్యూటరైజ్డ్ అకౌంట్స్. ఇంత మన 1986 ముందు మన అకౌంట్స్ అనేవి మాన్యువల్ అకౌంట్స్తో మెయింటెనెన్స్ చేసేవాళ్ళం సార్. మాన్యువల్ అకౌంట్స్ మనం మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఆ బుక్స్ కొంతకాలం అయిన తర్వాత చిరిగిపోవడం కానీ, మరియు అది మాన్యువల్ అకౌంట్స్ మనం యూజ్ చేసేటప్పుడు ఓన్లీ కామర్స్ స్టూడెంట్ వాళ్ళే లెడ్జర్ క్రియేషన్ కానీ లెడ్జర్ పోస్టింగ్ అనేది కామర్స్ స్టూడెంట్ వాళ్ళే చేసేవాళ్ళు, కానీ నాన్ కామర్స్ స్టూడెంట్స్ మాత్రం దాన్ని చేయలేరు సార్. అదే తర్వాత అంటే కంప్యూటరైజ్డ్ అకౌంట్స్. కంప్యూటరైజ్డ్ అకౌంట్స్లో మెయిన్లీ యూజ్ మనం యూజ్ చేస్తుంది ఏమంటే టాలీ సార్. టాలీ అనేది మొట్టమొదటిసారిగా ఇంట్రొడ్యూస్ చేసింది 1986 పెట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఇన్వెంట్ చేశారు సార్. పెట్రోనిక్స్ యూజ్ చేసింది ఎస్ఎస్ గోయింగ్ కానీ దీన్ని డెవలప్ చేసింది అయితే టాలీ సాఫ్ట్వేర్ వాళ్ళు. ప్రెజెంట్లీ మొట్టమొదటిసారిగా టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేసిన వెర్షన్ అయితే 4.5 వెర్షన్ సార్. ఈ వెర్షన్ 4.5 వెర్షన్ అనేది సింగిల్ ఆపరేటింగ్ సిస్టంలో మాత్రమే దీన్ని యూజ్ చేసేవాళ్ళం, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది దీన్ని యూజ్ చేసేవాళ్ళం కాదు. దాని తర్వాత మనం దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తే
5.0 వెర్షన్ అనేది మల్టిపుల్ సిస్టమ్ యూజ్ సాఫ్ట్వేర్ దీన్ని రన్ చేయవచ్చు. అలా దీన్ని డెవలప్ చేసుకుంటూ ప్రెసెంట్ మనం ట్యాలీ ERP 9 అనే సాఫ్ట్వేర్ ని మనం యూజ్ చేస్తున్నాం. ఈ ట్యాలీ ERP వల్ల యూజ్ అంటే దీన్ని ఇంటర్మీడియట్ స్టూడెంట్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అయినా ఈవెన్ నాన్ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళు అయినా సరే దీన్ని ట్యాలీ కోడింగ్ అనేది సింపుల్ గా అండర్స్టాండ్ చేసుకోగలరు మరియు ప్రాబ్లం అనేది సాల్వ్ చేయగలరు. దీని యాక్చువల్లీ మనం ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే ట్యాలీలో బేసికలీ 3 types. నెంబర్ 1 అనేది కంపెనీ క్రియేషన్, 2 లెడ్జర్ క్రియేషన్, 3 వోచరింగ్స్. ఫస్ట్ కంపెనీ క్రియేషన్ మనకు చేయాలన్నప్పుడు గేట్వే ఆఫ్ ట్యాలీలో మనం ఉన్నప్పుడు ఆల్ ప్లస్ F1 ఎంటర్ చేస్తే క్రియేట్ ఏ కంపెనీ అని వస్తుంది సార్. సపోజ్ మిస్టర్ రాజు అనే ఒక వ్యక్తి ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాను అనుకుంటా, అతని నేము కంపెనీ నేము కంపెనీ అడ్రస్ అలాగే కంపెనీ నేము ఎంటర్ చేసినాక కంట్రోల్ ప్లస్ ఏ మనం ప్రెస్ చేస్తే కంపెనీ అనేది సేవ్ అవుతుంది. అయితే మన కంపెనీ సేవ్ చేసినాక ఏవైనా కంపెనీలు ఏవైనా రెక్టిఫై చేయాలన్నా ఏవైనా కరెక్షన్స్ ఉంటే మనం ఆల్ట్ ప్లస్ F3 అనేది ప్రెస్ చేస్తే దానిలో సెలెక్ట్ కంపెనీ ఆప్షన్లోకి వెళ్ళి దాన్ని మాడిఫై చేసి మళ్ళీ కంట్రోల్ ప్లస్ ఏ చేస్తే కంపెనీ సేవ్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ లెడ్జర్ క్రియేషన్ సార్. లెడ్జర్ క్రియేషన్ అనేది వంటిది దీనిలో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ఉంటాయి సార్. మళ్ళీ దీని మా ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది దీనిలో ఎంటర్ చేయము. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు ఎంటర్ చేస్తామంటే సపోజ్ మిస్టర్ రాజ్ వ్యక్తి ఒక ఆంధ్ర బ్యాంక్లో అకౌంట్ ఓపెనింగ్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనే 1 lakh rupees ఇచ్చేటప్పుడు మాత్రమే మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకుంటాము. అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు కూడా అది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ 3rd step వోచరింగ్ సార్. దీని అకౌంటింగ్ వోచర్లో వెళ్ళినాక దీనిలో పేమెంట్, రిసీప్ట్, మరియు కాంట్రా, సేల్స్, పర్చేజెస్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ ఉంటాయని బేసిక్గా మనం వాల్యూస్తో ఎంటర్ చేస్తాం. ఈ 3 క్రియేషన్స్ అయిన తర్వాత కంపెనీ ఓజర్ అనేది నెట్ ప్రాఫిటా లాసా అనేది మనకి చూపిస్తుంది. మనకు నెట్ ప్రాఫిట్ వచ్చేటప్పుడు గేట్వే ఆఫ్ ట్యాలీలో లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది నెట్ ప్రాఫిట్ వస్తుంది. అదే నెట్ లాస్ వచ్చేటప్పుడు గేట్వే ఆఫ్ ట్యాలీలో రైట్ సైడ్ చూపిస్తుంది. హలో కంప్లీట్ అమ్మా. హలో కంప్లీట్ సార్. ఓకే కంప్లీట్ సార్. ఓకే ఓకే అమ్మా. ఓకే నెక్స్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి అమరేష్ అన్మ్యూట్ చేస్తున్నా. హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, ప్లీజ్ కంటిన్యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నౌ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ GST ఇన్ టాలీ. ఆల్రెడీ సో మెనీ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ GST ఇన్ టాలీ. I would like to explain some brief information. GST it is an indirect tax levied on the supply of goods and services. It has replaced by many indirect taxes in India. Earlier, before implementation of GST, there are complex structure of taxes in India, like VAT, sales tax, customer duty, there are like tax on tax system is there. After the implementation of GST in tally in India, those tax on tax systems has been avoided. In this process of GST, there are different slab rates are given to the different products, from nil slab rate to 5%, 12%, 18%, 28%. According to the percent of tax, we need to calculate the GST. This GST is mainly 3 types, CGST, SGST and IGST. It been varies from interstate purchase and intrastate purchase. For example, the purchase and sales happen in the interstate, like to different states. IGST has been applicable, and if it is happening in the only intrastate, I mean within the state, both CGST, SGST 50-50% is applicable. If we need to calculate the GST, initially we need to create the company, then after voucher
then finally we need to pay the tax. In this tax calculation, we need to enable the settings. Initially, we need to go for the gateway of Tally, then F11 features. In this process, we need to enable goods and in statutory and taxation settings, we need to enable goods and service tax as. Then we can calculate the GST. In this process, in ledger, we need to use the single ledger instead of multi-ledger. In this single ledger, we can allocate the taxes and slab to the each and every item. After the completion of tax setting, we need to go for the voucher. Then after, in this tax calculation ledger, we need to, apart from the predefined ledger and what are the items we need to create for the ledger, extra we need to create both the tax ledgers. After the completion of this process, we need to go for the vouchering. After that, we can get the tax calculation. In this process of tax calculation, mainly earlier, for example, if you can take some person need to start a business, they need to import the products from any other state or other country. Then earlier days, you need to pay VAT, sales tax, customs duty. There are burden of taxes because mainly the small vendors and small entrepreneurs who are need to survive, they are suffered a lot. After the implementation of GST, the all the taxes have come down. The only GST is given the good benefit to the taxpayers. For example, if you can take, there is a person from Mumbai, you need to sell a product to the Nagpur. Like if you can take this example, the person from the Mumbai seller, he needs to price plus the VAT you need to pay by Nagpur person. If the Nagpur person sell the product to the Chennai person, then the price and VAT and the profit and CST. That means you need to extra add the amount of profit what you need to get. Then after, there is in this system, tax on tax has been levied because the already Nagpur person already paid the tax. Then again, Chennai person is also paying the tax. After the implementation of the GST, the process has been changed. The person from Mumbai needs to sell the product to the Nagpur. At that time, the Nagpur person needs to pay the both CGST and SGST because it is interstate purchase. After that, the Nagpur person sold the product to the Chennai, then he needs to pay, it is an interstate purchase, right? In this system, he need to pay IGST. Then price plus profit plus CGST, SGST, IGST. In this system, that CGST, SGST already paid by the Nagpur person. Then this tax amount is reduced from the IGST because the avoiding of tax on tax has been reduced. In this way, it has been benefit to the lot of small vendors and small taxpayers. It is a benefit. This is my explanation. Thank you, sir. Okay, I'm good. Thank you, sir. Thank you very much. Okay, Srikakulam district nunchi. శ్రీకాకుళం డిస్టిక్ అందరు కంప్లీట్ అయ్యారు. సో ఇంకా ఎవరన్నా అంటే కనుక రెస్పాండింగ్ అవ్వచ్చు. సో ఓకే, నెక్స్ట్ పెండింగ్ మెంబర్స్ ఉన్నటువంటి కడప డిస్టిక్. కడప డిస్టిక్ నుంచి చౌడయ్య. గుడ్ మార్నింగ్ ఆల్ టు గైస్. టుడే మై టాపిక్ ఇస్ జిఎస్టి అండ్ జిఎస్టి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జిఎస్టిని ఫ్రాన్స్ దేశంలో 1954 ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా ఇది 160 దేశాల్లో జిఎస్టి అమల్లో ఉంది. ఇది జిఎస్టి రూపొందడానికి 2000 సంవత్సరంలో అప్పుడు మన భారత ప్రధాని వాజ్పేయి గారు దీన్ని రూపకల్పన చేయాలని చూశారు. కానీ ఇది జిఎస్టి కొన్ని కమిటీలు వేయడం జరిగింది. ఆ జిఎస్టి రూపకల్పన కోసం కమిటీ వేశారు, అది విజయన్ కేతల్ కమిటీ. ఈ కమిటీ 12వ ఆర్థిక సంఘం ప్రకారం ఇది 12వ ఆర్థిక సంఘం సూచన మేరకు అప్పుడు విజయ్ కేతల్ కమిటీ దీన్ని 2005 సిఫార్సు చేయడం జరిగింది. దీని జిఎస్టి రూపకల్పన శిల్పి వచ్చి అసిమిత్ దాస్ కంగుప్తా.
ఇది 2006 ఫిబ్రవరి 2వ తేదీన అప్పుడు ఆర్థిక మంత్రి అంటే పి చిదంబరం గారు ప్రవేశపెట్టడానికి ఒక కొన్ని సూచన చేయడం జరిగినది. దీని జిఎస్టి రూప నినాదం వచ్చి ఒక దేశం ఒక పన్ను. ఇదంటే ఇది మన దేశంలో ఇది జిఎస్టి అనేది 2017 జూలై 1వ తేదీన ప్రారంభించడం జరిగింది. భారత ఆర్థిక రంగంలో జిఎస్టి అనేది సరికొత్త విప్లవం అని భారత రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ గారు వర్ణించడం జరిగింది. జిఎస్టి అనేది గూడ్స్ అండ్ సర్వీస్ అండ్ ట్యాక్స్ అనేది దేశంలో ఏకతాటిపై ఒకే పన్ను తేవడం అని భాగమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అభినందించడం జరిగింది. ఇంచుమించు ప్రపంచ దేశంలో ఒకే జిఎస్టి ఉండడం అమలు జరుగుతుంది. కానీ మన దేశంలో 3 విధాలుగా జిఎస్టిని అమలు చేయడం జరుగుతున్నవి. అవి వచ్చి 1 సిజిఎస్టి, ఐజిఎస్టి, ఎస్జిఎస్టి. సిజిఐఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనగా కేంద్ర ప్రభుత్వం వస్తువులు సేవలపై విధించే పన్ను. ఐజిఎస్టి అనగా ఇంటర్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనగా రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఎగుమతి అయ్యే వస్తువులపై విధించే పన్ను. ఎస్జిఎస్టి స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇది రాష్ట్ర ప్రభుత్వం వస్తువులపై విధించే పన్ను. ఇది జిఎస్టి అనేది జిఎస్టి 5 విధాలుగా విధించడం జరుగుతుంది. ఇది 1 వచ్చి 5%, 12%, 18%, 28% ఈ విధంగా విధిస్తారు. ఇది మనం ట్యాలీలో దీన్ని ఎలా సెట్టింగ్ చేసుకోవాలంటే మనం కంట్రోల్ F11 వెళ్ళాలి, తర్వాత వచ్చి F3లోకి వెళ్ళి సెట్టింగ్ చేసుకోవాలి. అలాగే మనం ఎంటర్ బిల్ టు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది వెళ్ళి అక్కడ నో ఉంటుంది, అక్కడ ఎస్ చేసుకొని అక్కడ మనం కంట్రోల్ ఏ అని నొక్కాలి. అక్కడ నుంచి మనం ఎసెప్ట్ అండ్ రెండుతో ఎన్నిక వచ్చిన తర్వాత మనం స్టాక్లోకి వెళ్తాము. స్టాక్ వెళ్ళాలంటే ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్తాము. అక్కడ నుంచి మనం ఇన్వెంటరీ మనం టైప్ చేయాలంటే అనేబుల్ టు మెజర్మెంట్లోకి వెళ్ళి అక్కడ మన స్టాక్ అనేది అక్కడ మనం వచ్చి మనం ఏవైతే ఎంటర్ చేయాలనుకున్న దాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ నెంబర్స్ ఇతని నెంబర్స్ మనం ఏవి ఇవ్వాలనుకుంటే వాటిని ఇస్తాం. సరే ఎక్స్ప్లెయిన్ సార్ మై. ఓకే సార్. ఓకే, ఇంకా ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎనీ డిస్ట్రిక్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా, లేదంటే ఐ వాంట్ టు రీ ఎక్స్ప్లెనేషన్ అన్నా, ఓకే మీ యొక్క నేమ్స్ ని పోస్ట్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. అండ్ అలాగే నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఆల్ మెంబర్స్ ఆర్ కంప్లీటెడ్ ఆర్ నాట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మురళీకృష్ణ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఒకసారి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రిమైనింగ్ పార్టిసిపెంట్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి, మురళీకృష్ణ నుంచి ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయండి. నెక్స్ట్ అలాగే కడప డిస్ట్రిక్ట్ నుంచి వెంకటేష్ అన్మ్యూట్ చేయమన్నారు గారు. అలాగే ఈస్ట్ గోదావరి నుంచి ఆనంద్ బాబు. ఓకే చేస్తాం. సో కడప డిస్ట్రిక్ట్ నుంచి వెంకటేష్. కడప డిస్ట్రిక్ట్ నుంచి వెంకటేష్ అన్మ్యూట్ అయింది, ప్లీజ్ రెస్పాండ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ, ప్లీజ్ కంటిన్యూ. టుడే మై టాపిక్ ఇస్ ఇన్వెంటరీ సార్. సార్ హలో సార్ వినిపిస్తుందా? సార్ ఇన్వెంటరీ మనం స్టాక్ బేస్డ్ మేనేజ్మెంట్ అని కూడా అంటాం సార్.
స్టాక్ మీన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లైక్ కంప్యూటర్ ఫోన్స్ టీవీస్ అండ్ మన సోప్స్ బుక్స్ కూడా ఉంటుంది సార్ స్టాక్లో మన ఇందులో మెయిన్గా జరిగేది వచ్చేసి పర్చేస్ అండ్ సేల్స్ సార్ పర్చేస్కి యూజెస్కి వచ్చేసి F9 సేల్స్కి యూజెస్కి వచ్చేసి F8 సార్ మన కంపెనీ నుండి షాప్ ఓనర్స్ పర్చేస్ చేస్తాడు దెన్ షాప్ ఓనర్ కస్టమర్కి పర్చేస్ చేస్తారు సార్ నెక్స్ట్ వచ్చేసి షాప్ ఓనర్ కంపెనీ షాప్ ఓనర్కి సేల్ చేస్తుంది దెన్ షాప్ ఓనర్ వచ్చేసి కస్టమర్కి సేల్ చేస్తారు సార్ నెక్స్ట్ రిటర్న్ సార్ రిటర్న్స్లో మనకు 2 types ఉంటాయి పర్చేస్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ మనం ఏవైనా సరుకు ట్రాన్స్పోర్షన్ జరిగేటప్పుడు కొన్ని డ్యామేజ్ అవుతుంటాయి సార్ అవి మనం ఈజీగా రిటర్న్ జరగచ్చు ఇంకోటి వచ్చేసి పర్చేస్ రిటర్న్స్ని కంపెనీ రిటర్న్స్ లేదా డెబిట్ నోట్ అని కూడా అంటారు పర్చేస్ రిటర్న్స్కి యూజెస్కి వచ్చేసి కంట్రోల్ ప్లస్ F9 పర్చేస్ రిటర్న్స్ అనేవి కంపెనీ షాప్ ఓనర్కి చేస్తాడు సేల్స్ రిటర్న్స్ సార్ దీన్ని వీటిని క్రెడిట్ నోట్ అని కూడా అంటారు సేల్స్ రిటర్న్స్ యూజెస్కి వచ్చేసి కంట్రోల్ F8 నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ సార్ ఈ ఆర్డర్స్ వచ్చి 2 types ఉంటాయి పర్చేస్ ఆర్డర్ అండ్ సేల్స్ ఆర్డరు పర్చేస్ ఆర్డర్ వచ్చేసి యూజ్ చేసే కీ వచ్చేసి ఆల్ట్ అండ్ F4 సేల్స్ ఆర్డర్ వచ్చేసి ఆల్ట్ F5 సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఈస్ట్ గదా నుంచి ఆనంద బాబు ఈస్ట్ గోదావరి నుంచి ఆనంద్ బాబు నేను అన్మ్యూట్ చేస్తున్నాను మీరు క్లిక్ చేయొద్దు ఈస్ట్ గోదావరి నుంచి ఆనంద్ బాబు హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అమ్మా ప్లీజ్ కంటిన్యూ My name is Tekur Ananda Babu. District. We have been discussing about the topic GST. GST means goods and service tax. The indirect tax and destination based tax. అంటే స్థాయిని బట్టి విభజన జరుగుతుంది అన్నమాట
జిఎస్టి అనేది స్థాయిని బట్టి విధించడం జరుగుతుంది. జిఎస్టిని ఇండియాలో ఇంప్లిమెంట్ చేసిన డేట్ ఏంటంటే 1/7/2017. జిఎస్టి రాకముందు 17 రకాల ట్యాక్స్లు ఉండేవి సార్. అదేంటంటే వ్యాప్, కస్టమ్స్ అండ్ ఎక్స్చేంజ్ డ్యూటీస్, స్టేట్ అండ్ కౌన్సిల్ ఎక్స్చేంజ్ డ్యూటీస్, ఇంకా ఎక్సెట్రా మొదలైనవి ఉండేవి సార్. ప్రజెంట్ జిఎస్టి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది సార్. ఇది జిఎస్టిలోని జిఎస్టి క్లాసిఫికేషన్స్, జిఎస్టి క్లాసిఫికేషన్ చూసినట్లయితే జిఎస్టీలు ఎన్ని రకాలైన క్లాసిఫికేషన్ ఎన్ని రకాలు ఉంటాయి జిఎస్టీ అనేది చూద్దాం సార్. ఎస్జిఎస్టి, స్టేట్ అండ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సిజిఎస్టి, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టి, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, యూటీజిఎస్టి, యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ ఫోర్ టైప్స్ ఉంటాయి సార్ మొత్తం. ఇప్పుడు ఎస్జిఎస్టి, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సిజిఎస్టి, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఈ రెండు కూడానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50% పంచుకుంటాయి సార్. ఇప్పుడు జిఎస్టి స్లాబ్ రేట్ చూద్దాం సార్. జిఎస్టి స్లాబ్ రేట్ నిర్ణయించడానికి జిఎస్టి కౌన్సిల్ మండలి ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఈ దీనికి మొదట జిఎస్టి కౌన్సిల్ చైర్మన్గా అస్సాం ఆర్థిక మంత్రి అరవింద్ పరగానియా నియమించడం జరిగింది సార్. ఈ కౌన్సిల్ మండలిలో సభ్యులు కింద కేంద్ర ఆర్థిక మంత్రి, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు సార్. జిఎస్టీలో ఇంకా మనకు ఈ ఐజిఎస్టి, ఎస్జిఎస్టి అనేది ఏమో స్టేట్ వైజ్గా ఉంటుంది సార్. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి గుడ్ ట్యాక్స్ విధించడానికి ఉంటుంది సార్. సిజిఎస్టి అంటే సెంట్రల్ దేశవ్యాప్తంగా ఉంటుంది సార్ ఇది. నెక్స్ట్ జిఎస్టి స్లాబ్ రేట్ నిర్ణయించడానికి జిఎస్టి కౌన్సిల్ మండలి ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇది స్లాబ్ రేట్, జిఎస్టి స్లాబ్ రేట్ని ఈ విధంగా నిర్ణయించడం జరిగింది సార్. 0%, 5%, 12%, 18%, 28%, ఈ విధంగా జిఎస్టి స్లాబ్ రేట్ నిర్ణయించడం జరిగింది సార్. నెక్స్ట్ జిఎస్టి పరిధిలోనికి రానివి కొన్ని ఉన్నాయి సార్. ఏంటంటే ఏరోనాటికల్ ఆయిల్ అండ్ ఫ్యూయల్ ఆయిల్, పెట్రోలియం, ఆల్కహాల్, వీటికి జిఎస్టి పరిధిలోనికి రావు సార్ ఇవి. నెక్స్ట్ వన్ చూద్దాం సార్. నెక్స్ట్ జిఎస్టి రిజిస్ట్రేషన్ అవడానికి 2 స్కీములు ఉంటాయి సార్. అదేంటే రెగ్యులర్ స్కీమ్, కాంపిటీషన్ స్కీమ్ అంటారు సార్. రెగ్యులర్ స్కీమ్ లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి జిఎస్టీలో ఐటీసీ తీసుకునే వెసులుబాటు ఉంటుంది సార్. ఐటీసీ అంటే ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ట్యాక్స్ ఆర్సీఎం అంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం సార్. నెక్స్ట్ వన్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ తీసుకునే వీలు లేదు సార్. త్రీజీలో రిటర్న్ ఫైల్ చేస్తా తీసుకునే వీలు లేదు సార్. ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ సార్. నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్ అస్సాం, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అదర్ స్టేట్స్ లోని రూపీస్ 1.5 crores ఉంటుంది సార్. ఉత్తరాఖండ్ లోని 75 lakhs, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. ఓకే, ఈస్ట్ గోదావరి నుంచి ఇంకెవరైనా పిన్నింగ్ ఉన్నారా? ఈస్ట్ గోదావరి నుంచి ఇంకా పిన్నింగ్ మెంబర్స్ Thank you.
ఈస్ట్ గోదావరి నుంచి సీతా మహాలక్ష్మి ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ నాట్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీటెడ్ ఆర్ నాట్ ఓకే ఈస్ట్ గోదావరి నుంచి సీతా మహాలక్ష్మి ట్రైనింగ్ ఓకే ఈస్ట్ గోదావరి నుంచి శ్రీనివాస్ రీజన్ ఏంటో కనుక్కో ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేవాడికి వెస్ట్ గోదావరి నుంచి నాగదుర్గ అన్మ్యూట్ ఆప్షన్ అడిగారు ఇష్ట కదా నుంచి నా దగ్గర అన్మ్యూట్ చేస్తున్నా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అమ్మ ప్లీజ్ కంటిన్యూ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టుడే టాపిక్ ఇస్ హలో రాంగ్ అండ్ హలో వాయిస్ బాగా బ్రేక్ వస్తుంది హలో సిగ్నల్స్ లేవు హలో ఓకే ఓకే ఇట్స్ ఓకే హలో ఇట్స్ ఓకే నాకు దొరక సిగ్నల్స్ లేవు ఓకే ఇష్ట కథ నుంచి నాకు దొరక సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది సో ఓకే ఇట్స్ ఓకే నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ పర్సన్స్ ఎవరన్నా ఎనీ డిస్ట్రిక్ట్ నుంచి ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్నప్పుడు నేమ్స్ పోస్ట్ చేయొచ్చు వెస్ట్ గోదావరి నుంచి కార్తిక్ అన్మ్యూట్ చేస్తున్నాను హలో వినిపిస్తుంది అమ్మా సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అమ్మా ప్లీజ్ కంటిన్యూ సార్ వాయిస్ క్లియర్ ఉంది సార్ క్లియర్ సార్ కంటిన్యూ చేయనా సార్ కంటిన్యూ కంటిన్యూ ఓకే సార్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ పేమెంట్స్ రిసిప్ట్స్ అండ్ జర్నల్ ఎంట్రీస్ గురించి చెప్తున్నాను పేమెంట్స్ అంటే దిస్ వోచర్ రికార్డ్స్ ఆల్ ద రికార్డ్ ఆల్ ద పేమెంట్స్ మేడ్ త్రూ ద బ్యాంక్ అండ్ క్యాష్ ఇట్ ఆల్సో యూజ్డ్ ఫర్ పేమెంట్స్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ purchases due to credit loans and advance given to payments of loans and advance given to the earlier man payments ki shortcut ki F5 and receipt ki shortcut ki F6 receipts ante the purpose of this voucher is to record all the receipts into the bank or cash account such receipts from debitors and income refund of the loans or advance given to the earlier of sales and fixed assets etc journal entries is used to
business for multi-purpose based on their business types. Some accounts use them for purpose and sales as well. Both accounts and inventory journal vouchers are available in Tally ERP 9. The inventory journal voucher can be used to adjust inventory for the movement of inventory from one godown to another godown. Hello. Complete, ma'am. Complete, sir. Thank you, sir. Okay. Next, ఇంకా ఎవరన్నా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి పెన్నింగ్ మెంబర్స్ ఎవరున్నారా? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కంప్లీటెడ్ ఓవరాల్ గా ఆర్ నాట్? వెస్ట్ గోదావరి నుంచి చక్రధర్ రెడ్డి అన్మ్యూట్ చేస్తున్నాను. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ కంటిన్యూ. ఈరోజు నేను ఇన్వెంటరీ గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. హలో, కంటిన్యూ. కొంచెం స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. నేను దీన్ని ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం ఒకటి తీసుకున్నాను సార్. హలో, కంటిన్యూ. మిస్టర్ అలీ ఖాన్ అనేటువంటి ఆయన సార్, స్క్రీన్ మీద ఎగ్జాంపుల్ ప్రాబ్లం కనిపిస్తుందా సార్ మీకు? షేర్ అవుతుంది, స్క్రీన్ షేర్ అవుతుంది, కంటిన్యూ. ఓకే సార్. మిస్టర్ అలీ ఖాన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 3 lakhs rupees సార్. అతను 3 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. తర్వాత అతను తన పవర్ బిల్ పేడ్, శాలరీ, తర్వాత తనకి ఇంట్రెస్ట్ వచ్చింది, ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఒక 10 computer sets కొన్నారు సార్, ఒక్కొక్కటి 9,000 rupees చొప్పున. అట్లాగే సేల్స్ కూడా 5, 3, 10 computers సేల్ చేశారు డిఫరెంట్ ప్రైసెస్ తోటి. నేను ఈ లెక్క కూడా ఎట్లా పోస్టింగ్ అవ్వాలో నేను షేర్ చేస్తున్నాను సార్, ఒక నిమిషం. సార్, కంపెనీ ఫస్ట్ మనం క్రియేట్ చేయాలంటే ఆల్ట్ F1 సార్, ఆల్ట్ F1 ప్రెస్ చేసి క్రియేట్ ఏ కంపెనీలోకి వెళ్ళి మిస్టర్ అలీ ఖాన్ అనేటువంటి పేరే కంపెనీ నేమ్ సార్. అలీ ఖాన్ పేరే అలీ ఖాన్ సార్, అతని కంపెనీ పేరు కూడా ఇండియా, తర్వాత అండమాన్ నికోబార్ ఆంధ్రప్రదేశ్. సేవ్ చేయడానికి కంట్రోల్ ఏ లేదా ఎంటర్ ప్రెస్ చేస్తూ ఎస్ సార్ వరకు సేవ్ చేయొచ్చు సార్. తర్వాత వచ్చి మనకి ప్రాబ్లంలో ఉన్నటువంటి స్టాక్ ఉంది కదా సార్, కంప్యూటర్ సేల్ చేశారు, దానికి సంబంధించి ఇన్వెంటరీ చేయాలి కాబట్టి ఇన్వెంటరీ ఇన్ఫోలో ఉన్నటువంటి యూనిట్స్ ఆఫ్ మెజర్ లోకి వెళ్ళి యూనిట్స్ ఆఫ్ మెజర్స్లో ఈ మన యూనిట్స్ ని ఎంటర్ చేయాలి సార్. వాటిని క్రియేట్ లో మల్టిపుల్ స్టాక్ గ్రూప్స్ లో ఉన్నటువంటి క్రియేట్ ఆప్షన్ ఉపయోగించి స్టాక్ ఐటమ్స్ ని సెట్స్ కదా, అవి కంప్యూటర్ సెట్స్ కాబట్టి సెట్స్ అని ఎంటర్ చేయాలి సార్ యూనిట్స్ ని. వాటిని ఎంటర్ ప్రెస్ చేస్తూ వరకు సేవ్ చేయాలి, యాక్సెప్టెన్స్ ఎస్హెచ్ వరకు సేవ్ చేయాలండి. తర్వాత ఎస్కేప్ ప్రెస్ చేసి వాటిని ఇన్వెంటరీలోనే యూనిట్స్ ఆఫ్ మెజర్ అయిపోయింది, స్టాక్ ఐటమ్ పేరు ఇవ్వాలి కదా సార్. వాటికి స్టాక్ ఐటమ్ పేరు ఇవ్వాలంటే మనం స్టాక్ ఐటమ్స్ లో ఉన్నటువంటి మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ లో క్రియేట్ అనే ఆప్షన్ ఉపయోగించి కంప్యూటర్స్ unit.
యూనిట్స్ ను స్టాక్ గ్రూప్ క్రియేషన్ చేసుకుందాం. చెక్ చేసుకో ఒకసారి. ఒకసారి ఒకసారి సార్ 1 మినిట్. యూనిట్స్ ఆఫ్ మెజర్ లోకి క్రియేట్ అప్పుడు కంప్యూటర్స్ అనే సెట్స్ అనేటువంటి నెక్స్ట్ మనకి స్టాక్ ఇన్వెంటరీలో మనకి స్టాక్ ఐటమ్ పేరు యూనిట్స్ ఆఫ్ మెజర్ స్టోర్ చేసాం సార్. తర్వాత మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే అకౌంట్స్ ఇన్ఫోలో ఉన్నటువంటి గ్రూప్స్ కింద లెడ్జర్స్ అనేటువంటి ఆప్షన్ ఉపయోగించి మల్టిపుల్ లెడ్జర్స్ లోకి వెళ్ళిన తర్వాత క్రియేట్ ఆప్షన్ ఉపయోగించాలి సార్. అండర్ గ్రూప్ ఆల్ ఐటమ్స్. నెక్స్ట్ వచ్చి మిస్టర్ అలీ ఖాన్ అనేటువంటి ఆయన బిజినెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి అతను క్యాపిటల్ అకౌంట్ కాబట్టి అతను క్యాపిటల్ అకౌంట్స్ కి వేయాలి సార్. నెక్స్ట్ వచ్చి అతను పవర్ బిల్ పే చేశాడు. పవర్ బిల్ వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ కి వెళ్ళాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో రికార్డ్ చేయాలి సార్ వాటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ మన ప్రాబ్లమ్ లో శాలరీ పే చేశాడు సార్. శాలరీ వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ లోకి వెళ్తుంది సార్. నెక్స్ట్ వచ్చి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ సార్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ వచ్చి ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. అది నెక్స్ట్ వచ్చి పర్చేస్ చేశారు సార్. మనకు పర్చేస్ అంటే సిస్టమ్స్ కొన్నారు కదా. పర్చేస్ అకౌంట్ సార్ అవి. నెక్స్ట్ వచ్చి వాటిని అమ్మారు కాబట్టి సేల్స్ సార్. సేల్స్ అకౌంట్స్ ఇట్లా మనకి ఇచ్చినటువంటి ఐటమ్స్ ని బట్టి లెడ్జర్స్ ని ఇట్లా పోస్టింగ్ అవ్వాలి సార్. వాటిని ఎంటర్ చేస్తూ వాటిని సేవ్ చేయాలి. నెక్స్ట్ మనకి లెడ్జర్స్ తర్వాత వాటిని అకౌంటింగ్ ఓచెస్ లో పోస్టింగ్ అవ్వాలి సార్. ఓచెస్ పోస్టింగ్ అవ్వాలంటే అకౌంట్ ఓచెస్ లోకి వెళ్ళి గేట్వే ఆఫ్ వెళ్ళి అకౌంట్ ఓచెస్ లోకి వెళ్ళి మనకు ఫస్ట్ అతను మిస్టర్ అలీ ఖాన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి రిసీప్ట్ సార్ మనకి F6 అనేటువంటి ఆప్షన్ ఉపయోగించి క్యాష్ వచ్చినప్పుడు మనకి పెట్టుబడి పెట్టాడు కాబట్టి మిస్టర్ అలీ ఖాన్ క్యాపిటల్ అమౌంట్ వచ్చి 3 lakh రూపీస్ సార్. నెక్స్ట్ వచ్చి మనకి పవర్ బిల్ పే చేశారు కాబట్టి పవర్ బిల్ పేయింగ్ అంటే మనకి షార్ట్ కట్ కి వచ్చి F5 సార్. అది పేమెంట్స్ కి పవర్ బిల్ వచ్చి 1200 సార్. అది నెక్స్ట్ వచ్చి శాలరీ పే చేస్తారని శాలరీ కూడా పేమెంట్ కాబట్టి శాలరీ పే 5 3. నెక్స్ట్ వచ్చి ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ అంటే మనకు రిసీవ్డ్ అమౌంట్ కాబట్టి F6 సార్. అది ఇంట్రెస్ట్ రిసీవ్డ్. తర్వాత మనకి పర్చేస్ కాబట్టి పర్చేస్ షార్ట్ కట్ వచ్చి F9 సార్. అది
కంప్యూటర్స్ పర్చేజ్ చేసాం కాబట్టి క్వాంటిటీ 10 కంప్యూటర్స్ యాజ్ పర్ మనం కొన్న రేట్ ప్రకారం 9000 కొన్నాం సార్ అవి 10 కంప్యూటర్స్ వచ్చి 90,000 తర్వాత సేల్స్ కి సేల్స్ షార్ట్ కట్ కి వచ్చి ఎఫైట్ సార్ ఫస్ట్ 3 కంప్యూటర్స్ ఫస్ట్ 5 కంప్యూటర్స్ అమ్మే సార్ ఈచ్ వన్ వచ్చి 15,000 సెకండ్ వచ్చి 3 సెట్స్ అమ్మారండి ఒకటి 7,500 మనం సేల్ చేసిన పోస్టింగ్ ఇచ్చిన తర్వాత సార్ ఇట్లా పోస్టింగ్ ఇవ్వాలి తర్వాత మన బ్యాలెన్స్ షీట్ ఒకసారి చెక్ చేసుకుంటే హలో సార్ కంటిన్యూ ఓకే కంప్లీటెడ్ కంప్లీటెడ్ సార్ ఇట్లా మనకి ఇన్వెంటరీ అనేటువంటి సిస్టమ్స్ వస్తే అట్లా పోస్టింగ్ చేసుకోవాలి సార్ లాస్ట్ ఇట్లా బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోవాలి సార్ హలో సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ స్క్రీన్ షేర్ ఆప్షన్ ఓకే సార్ ఓకే నెక్స్ట్ ఇంకా ఎవరైనా అన్నారా డిస్ట్రిక్ట్ నుంచి అయినా సరే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మీ నేమ్స్ పోస్ట్ చేయండి ఓకే వెస్ట్ గోదావరి డిస్టిక్ మెంబర్స్ అందరూ కంప్లీటెడ్ వెస్ట్ గోదావరి డిస్టిక్ మెంబర్స్ అందరూ కంప్లీటెడ్ ఆర్ నాట్ రెస్పాండ్ ఓకే ఒక ఓకే సమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఉన్నాయి ఓకే అవి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం సమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి అవి కూడా డిస్కస్ చేసుకుని చెప్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మాకు ఒక కన్ఫర్మేషన్ తీసుకుందాం సో ఓకే నేను డిస్టిక్ నేమ్ అనేది చెప్తాను సో డిస్టిక్ నేమ్ చెప్పినప్పుడు ఆ డిస్టిక్ నుంచి ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అవ్వండి కంప్లీటెడ్ ఆర్ నాట్ కంప్లీటెడ్ ఓకే కంప్లీట్ అయితే కంప్లీటెడ్ కంప్లీట్ అవ్వకపోతే నో అని పెట్టండి మెంబర్స్ ఎంతమంది ఉన్నారో పోస్ట్ చేయండి ఓకే ఎక్స్ప్లెనేషన్ సంబంధించి ఇప్పటి వరకు అన్ని డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి
అన్ని డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ అయిపోయి, సో ఇంకా ఏమైనా డిస్ట్రిక్ట్స్ వాళ్ళు పెండింగ్ ఉన్నారా? ఇంకా ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా పెండింగ్ ఉన్నారా? పెండింగ్ ఉన్న వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళ డిస్ట్రిక్ట్ నేమ్ ని చాట్ లో పోస్ట్ చేయండి, లేదు అన్మ్యూట్ ఆప్షన్ అడిగినా ఇస్తాను. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేవాడికి నేను స్టార్టింగ్ నుంచి ఈస్ట్ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది చదువుతాను. సో డిస్ట్రిక్ట్ నేమ్ చెప్పినప్పుడు ఆ డిస్ట్రిక్ట్ నుంచి ఎనీ వన్ ఎవరొకరు రెస్పాండింగ్ అవ్వండి. సో ఎక్స్ప్లెనేషన్ కంప్లీటెడ్ ఆర్ నాట్ కంప్లీటెడ్? కంప్లీటెడ్ అయితే కంప్లీటెడ్ అని చెప్పండి పెట్టండి. సో ఇన్ కేస్ ఒకవేళ ఏమైనా కంప్లీట్ అవ్వకపోతే, ఐ మీన్ ఎవరైనా మెంబర్స్ ఉంటే గనక నాట్ కంప్లీట్ అని పెట్టి, నాట్ కంప్లీట్ అని పెట్టండి. ఎంతమంది మెంబర్స్ ఉన్నారు జస్ట్ నెంబర్ పోస్ట్ చేయండి. ఓకే, నేమ్స్ చెప్పినా పర్వాలేదు, నెంబర్ పోస్ట్ చేయండి. ఓకే, అందరు గుర్తుంది కదా. సో ఓకే, నేను స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెనేషన్ జరిగినటువంటి డిస్టిక్ ఈచ్ వన్ డిస్టిక్ స్టార్టింగ్ నుంచి చెప్తాను. ఫస్ట్ మనకి చిత్తూరు డిస్టిక్ జరిగింది. చిత్తూరు డిస్టిక్ ఎక్స్ప్లెనేషన్ అందరూ కంప్లీటెడ్? చిత్తూరు డిస్టిక్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీటెడ్ ఆర్ నాట్ పెండింగ్? ఓకే, చిత్తూరు డిస్టిక్ కంప్లీటెడ్. ఓకే, చిత్తూరు డిస్టిక్ కంప్లీట్ అని వచ్చింది. సో ఓకే, కంప్లీట్ అయితే కంప్లీట్ అని పెట్టండి, పెండింగ్ ఉంటే కనుక పెండింగ్ అని పెట్టండి. మెంబర్స్ ఎంతమంది పోస్ట్ చేయండి. ఓకే, కంప్లీటెడ్ ఆర్ పెండింగ్? ఎంత పెండింగ్ పెట్టి ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అనౌన్స్ చేయండి. నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్ తర్వాత అనంతపూర్ డిస్టిక్ ఎక్స్ప్లెనేషన్ జరిగింది. సో అనంతపూర్ డిస్టిక్ నుంచి 4 మెంబర్స్ మీకు డిస్టిక్ అండ్ నెంబర్స్ కూడా చెప్తాను ఎంతమంది జరిగారు. సో దాన్ని బట్టి మీరు పెండింగ్ ఉన్నారా లేదా మీకు ఐడియా వస్తుంది. అనంతపూర్ డిస్టిక్ 4 మెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, కంప్లీటెడ్ ఆర్ పెండింగ్? అనంతపూర్ డిస్టిక్ ఓకే, అనంతపూర్ డిస్టిక్ కంప్లీటెడ్. నెక్స్ట్ కడప డిస్టిక్ 8 మెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్పారు టుడేతో కలిపి. సో కంప్లీటెడ్ ఆర్ పెండింగ్? ఓకే, కడప డిస్టిక్ పెండింగ్. ఎంతమంది మెంబర్స్ కౌంట్? కౌంట్ చెప్పండి, పెండింగ్ మెంబర్స్ కౌంట్. 2 మెంబర్స్. ఓకే, నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్ 6 మెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ప్రకాశం డిస్టిక్ కంప్లీటెడ్ పెండింగ్? ఓకే, హౌ మెనీ మెంబర్స్ కౌంట్? ఫోర్. ఓకే, నెక్స్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ సమ్ మెంబర్స్ ఎక్స్టెన్షన్ ఉంది. సో ఓకే, రైట్, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అన్నోల్ డిస్టిక్ నుంచి అల్తాఫ్, ఏకే అల్తాఫ్.
అన్మ్యూట్ ఆప్షనల్ గా చేస్తున్నా. హలో 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 సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ సార్. ఇది అదే నేను చిన్న డెమో ఇస్తున్నాను సార్. ఓకే ఓకే కంటిన్యూ. ఓకే సార్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలీ అనేది ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ మాడ్యూల్, దాని ఫుల్ ఫామ్ సార్. టాలీ మీన్స్ ట్రాన్సాక్షన్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ మాడ్యూల్. ముఖ్యంగా టాలీ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, నాట్ ఓన్లీ అకౌంట్ స్టూడెంట్స్, అదర్ స్టూడెంట్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు సార్ టాలీ. అది నేర్చుకోవాలంటే ముఖ్యంగా 3 గోల్డెన్ రూల్స్ అనేవి వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి సార్. ఫస్ట్ థింగ్, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ మీన్స్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. లైక్ దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏదైనా పర్సన్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వాటిని మనం పర్సనల్ అకౌంట్లో చూపిస్తాం. సెకండ్ వన్ రియల్ అకౌంట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే మనకి ఏదైతే వస్తుందో, ఏవైతే పోతున్నాయో, లావాదేవీలు జరిగేవి అవన్నీ రియల్ అకౌంట్లో వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఆర్ బ్యాంక్, లేదంటే రెంట్ పే చేయడం ఇలాంటివి. అండ్ నామినల్ అకౌంట్ థర్డ్ వన్, డెబిట్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్ అండ్ క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంటే మన కంపెనీకి వచ్చే ఎక్స్పెన్సెస్ కానివచ్చు, లాసెస్ కానివచ్చు, ఇవన్నీ మనం నామినల్ అకౌంట్లో చూపిస్తాం. ఈ 3 అకౌంట్స్, ఈ 3 ఎంట్రీస్ గనక మనం పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే టాలీ మనం ఈజీగా చేయొచ్చు. అండ్ ముఖ్యంగా టాలీ ప్రొసీజర్ వచ్చేసి, ఫస్ట్ థింగ్, కంపెనీ క్రియేషన్ చేసుకోవాలి. చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఏ బిజినెస్లో అయినా జరిగేటప్పుడు ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అంటే ఎంట్రీస్ అంటారు దాన్ని. సో కంపెనీ క్రియేషన్ అంటే అదొక ప్రొసీజర్, జర్నల్ ఎంట్రీస్ రాసుకుంటాం, దాని తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ వేసుకుంటాం, దాని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసుకుంటాం, తద్వారా బ్యాలెన్స్ షీట్ అనేది వస్తుంది. అండ్ మెయిన్గా ఎంట్రీస్ అన్నీ నార్మల్గానే ఉంటాయి, కానీ మనం కాంట్రా ఎంట్రీ తీసుకుంటే క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తీసుకోవచ్చు. అంటే అట్ ఏ టైం క్యాష్ బ్యాంక్లోనూ డిపాజిట్ చేస్తాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ అల్తాఫ్ డిపాజిటెడ్ 10,000 ఇంటూ బ్యాంక్ అన్నారు అనుకోండి, అవతల బ్యాంక్ది ట్రాన్సాక్షన్ అవుతుంది మన అకౌంట్ది, అంటే మనం డిపాజిట్ చేసుకునేది, ఇతర మన దగ్గర నుంచి కూడా వెళ్తుంది కాబట్టి ఇలా క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని కాంట్రా ఎంట్రీస్ అంటాం. అండ్ ఎవ్రీ ఇయర్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒక ఐటమ్ని ప్రతి సంవత్సరం చూపిస్తాం, ఏ ఐటమ్ ఉన్నా లేకపోయినా ఇది చూపిస్తాం. ఆ ఐటమ్ వచ్చేసి డిప్రిసియేషన్, అంటే డిప్రిసియేషన్ తరుగుదలని ప్రతి సంవత్సరం మనం చూపిస్తూనే ఉంటాం. సో ఈ విధంగా చిన్న ప్రొసీజర్ వేసుకొని చిన్న ఫార్మాట్ ద్వారా మనం ఫాలో అవ్వగలిగితే టాలీ అనేది ఈజీ సార్. సార్ ఇంకోటి, నేను ప్రస్తుతానికి సింపుల్ డెమో ఇచ్చాను, ఐ విల్ గివ్ మై బెస్ట్ డెమో ఇన్ అప్కమింగ్ డేస్ సార్. ఓకే ఓకే అంత ఓకే సార్, థ్యాంక్ యూ. మ్యూట్ చేసుకోండి. సార్ ఓకే. ఓకే నెక్స్ట్.
ఓకే ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీటెడ్ ఆర్ పెండింగ్ ఓకే పెండింగ్ కౌంట్ ఈస్ట్ గోదావరి వచ్చేవాడికి 12 మెంబర్స్ ఇప్పటివరకు జరిగింది ఓకే నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్డిఏ కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్డిఏ ఎక్స్ప్లెనేషన్ కంప్లీటెడ్ ఆర్ పెండింగ్ కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్డిఏ కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్డిఏ ఐ మీన్ విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ నాట్ ఓన్లీ నాన్ సిఆర్డి కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్డిఏ రెస్పాండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్డిఏ కంప్లీటెడ్ ఆర్ నాట్ కంప్లీటెడ్ యాజ్ ఫౌండ్ అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్ నాన్ సిఆర్డిఏ కృష్ణా డిస్ట్రిక్ట్ నాన్ సిఆర్డిఏ పెండింగ్ హౌ మెనీ మెంబర్స్ కౌంట్ కౌంట్ 1 మెంబర్ ఓకే కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్డిఏ కంప్లీటెడ్ ఓకే సో నెక్స్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ కంప్లీటెడ్ ఆర్ పెండింగ్ ఓకే కడప డిస్ట్రిక్ట్ నుంచి ఓన్లీ 1 మెంబర్ ఉన్నారు ఓకే అప్డేటెడ్ కర్నూలు డిస్ట్రిక్ట్ రెస్పాండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఇప్పటివరకు ఎక్స్ప్లెనేషన్ వచ్చింది 4 మెంబర్స్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి 4 మెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీటెడ్ ఆర్ పెండింగ్ రెస్పాండ్ అలాగే నెక్స్ట్ వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కంప్లీటెడ్ ఆర్ పెండింగ్ కర్నూలు 4 మెంబర్స్ కంప్లీటెడ్ యా పెండింగ్ ఉన్నారా ఇంకా ఓకే 3 మెంబర్స్ పెండింగ్ కర్నూలు ఓకే వెస్ట్ గోదావరి కంప్లీటెడ్ ఓకే రైట్ నెక్స్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ 8 మెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ చేశారు కంప్లీటెడ్ ఆర్ పెండింగ్
Okay, Nellore district completed. Nellore district nunchi 2 members pending unnaru cheptunnaru, okala complete ani chepparu correct ga cheppandi. Nellore district lo 8 members explanation jarigindi, inka 2 members pending ga, right or wrong? Okay. Nellore district pending 2 members. Okay, next Visakhapatnam. Visakhapatnam 5 members explanation ichcharu, so completed or pending? Okay, Nellore district nunchi Obul Reddy updated. Okay, exemption 2 members ki exemption undi. Okay, right. Okay, Visakhapatnam completed. Visakhapatnam nunchi Lakshmaya explained or not? Visakhapatnam district remaining persons are alage Lakshmaya respond. Visakhapatnam nunchi Lakshmaya completed, explanation completed or not? అండ్ అలాగే విజయనగరం డిస్టిక్ 3 మెంబర్స్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు, కంప్లీటెడ్ ఆర్ నాట్? ఓకే, విశాఖపట్నం అప్డేటెడ్. విజయనగరం డిస్ట్రిక్ట్ రెస్పాండ్, 3 మెంబర్స్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు, కంప్లీటెడ్ ఆర్ పెండింగ్? అండ్ అలాగే నెక్స్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కంప్లీటెడ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ 7 మెంబర్స్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు, కంప్లీటెడ్ ఆర్ పెండింగ్? Okay, Srikakulam updated. Okay, Vijayanagaram district. Okay, updated. ఓకే, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, నేను కంప్లీటెడ్ అన్నప్పుడు అది కంప్లీటెడ్ అని నోట్ చేశాను, పెండింగ్ ఉంటే పెండింగ్ అని నోట్ చేశాను. ఈ లిస్ట్ మొత్తం రాజప్ సార్కి అప్డేట్ అవుతుంది, సో రాంగ్ చెప్తే మీరే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, సో బీ కేర్. ఒకవేళ ఎన్కేజ్ ఏమన్నా ఉంటే అప్డేట్ చేయొచ్చు. అంటే ఇంకొకటి, ఇక్కడ ఈ పెండింగ్ డిస్ట్రిక్ట్ నుంచి ఎవరైతే పెండింగ్ మెంబర్స్ ఉన్నారో, డిస్ట్రిక్ట్ నుంచి ఎవరైతే పెండింగ్ మెంబర్స్ ఉన్నారో ఆ పెండింగ్ మెంబర్స్ కూడా కంప్లీటెడ్ అవ్వాలి, లిస్ట్ రాజప్ సార్కి అప్డేట్ అవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఏమైనా ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఎవరైతే పెండింగ్ మెంబర్స్ ఉన్నారో, అన్ని డిస్ట్రిక్ట్ కడప డిస్ట్రిక్ట్ అండ్ అలాగే ప్రకాశం అండ్ అలాగే ఈస్ట్ గోదావరి కృష్ణ నాన్సిఆర్టీఏ
అండ్ అలాగే కర్నూల్ డిస్టిక్ అండ్ నెక్స్ట్ శ్రీకాకుళం డిస్టిక్. ఈ డిస్టిక్ వాళ్ళు పెండింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేయాలి. రిమైనింగ్ పర్సన్స్ అందరూ కూడా ఈ పెండింగ్ మెంబర్స్ కంప్లీట్ చేసుకునే బాధ్యత తీసుకోండి. ఒకళ్ళు చూసుకుంటే కాదు అందరూ, ఒకళ్ళు చెప్పకపోయినా మీ డిస్టిక్ నేమ్ వస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు అలాగే రీజన్స్ ఏంటి అనేవి కనుక్కోండి. సో లిస్ట్ రాజప్ సార్కి అప్డేట్ చేస్తాను. సో కాబట్టి ఛాన్స్ ఉంది ఆపర్చునిటీ రేపటి వరకు ఇస్తున్నా, ఎల్లుండి వరకు ఇస్తున్నా, ఎల్లుండి వరకు ఉంటుంది. ఎల్లుండి తర్వాత లిస్ట్ అప్డేట్ అవుతుంది. సార్ ఆల్రెడీ అడిగారు లిస్ట్. సో ఓకే ఓకే, ఎక్స్ప్లెనేషన్ సంబంధించింది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇకపోతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చేపాటికి మీకు ఓకే, మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ ఫలానా టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకున్నప్పుడు, ఇంకేజ్ ఏమైనా టాపిక్స్ ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలా, లేదంటే ఇంకా ఒకసారి రివిజన్ అనేది ఓవరాల్ రివిజన్ అనేది చేద్దామా, క్లాసెస్ క్లోజ్ చేద్దామా? మీ ఒపీనియన్స్ పోస్ట్ చేయొచ్చు. ఓకే, పేరోల్ అంటున్నారు. పేరోల్ అనే టాపిక్ బట్ మోస్ట్లీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ దాని మీద బిట్మా క్వశ్చన్స్ కూడా తక్కువే వస్తాయి. బట్ కానీ పేరోల్ వచ్చేపాటికి ఆల్రెడీ ఒకసారి ప్రీవియస్ గా చెస్ట్ పాల్ నేను చెప్దామంటున్నాను, కానీ ఒకసారి కడప డిస్ట్రిక్ట్ నుంచి నర్సింహులు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు పేరోల్ వచ్చేపాటికి అది ఎలా ఉంటుంది అనేది. జస్ట్ ఏమో అందరికి కనపడింది. ఓకే రైట్, ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం పేరోల్. ఇంకా ఓకే, ఓవరాల్ రివిజన్ ఒక 2 మెంబర్స్ అడిగారు. ఓకే, ఓవరాల్ రివిజన్ ఓకే, మనకి సీజన్ టైం కూడా అవుతుంది. సో ఓవరాల్ గా మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఒకసారి ఓవరాల్ రివ్యూ అడిగారు. సో ఓకే, ఓవరాల్ రివ్యూ అనేది ఉంటుంది. అండ్ అలాగే పేరోల్ టాపిక్ గురించి కూడా అడిగారు. సో ఓకే, అది కూడా ఉంటుంది. అండ్ అలాగే సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, సమ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి ఎక్స్ప్లెనేషన్, అది కూడా చేస్తాను. అండ్ కాన్ఫిగరేషన్కి సంబంధించిన పాయింట్స్ ఉన్నాయి, కాన్ఫిగరేషన్కి ఏదైతే ఉందో సమ్ పాయింట్స్ చెప్పాలనుకున్నాను. కాన్ఫిగరేషన్ గురించి, అలాగే గ్రూప్స్ గురించి, అండ్ అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రయల్ బ్యాలెన్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ డిఫరెన్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఓకే, స్టాక్ గ్రూప్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, టుమారో వచ్చేపటికి క్లాస్ ఉంటుంది, క్లాస్ తర్వాత పెండింగ్ మెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎల్లుండితో ఎక్స్ప్లెనేషన్ మెంబర్స్ క్లోజ్ అవుతుంది, లిస్ట్ ఫార్వర్డ్ అయిపోతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి ఓవరాల్గా అందరూ. సో అండ్ అలాగే సార్ని రిక్వెస్ట్, సార్ని అడుగుతాను, సార్ని బట్టి ఆయన చెప్పిన దాన్ని బట్టి మనకి మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే, టుమారో అయితే మటుకు క్లాస్ ఉంటుంది, టుమారో క్లాస్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అది గుర్తుపెట్టుకోండి టుమారో. అండ్ అలాగే పెండింగ్ అటెండెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంది. ఆ డిస్ట్రిక్ట్ ట్యాలీ ఇన్ఛార్జెస్ ఒకసారి అటెండెన్స్ ట్యాలీ ఇన్ఛార్జ్ ఆర్ ఏడిఎస్సీఓస్కి ఇన్ఫార్మ్ చేయండి, అటెండెన్స్ అనేది ఇంపార్టెంట్.
ఎండింగ్ టైమ్ లో ఉంది. సో కాబట్టి న్యూ టాపిక్ అనేది రేపు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, రేపు న్యూ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ అలాగే డిస్ట్రిక్ పెన్నింగ్ మెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు పెట్టుకొని నోట్ చేసుకోండి. ఓకే, టుడే క్లాస్ కంప్లీటెడ్, మీటింగ్ లీవ్ చేయొచ్చు.